శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల ఆర్ట్స్ కళాశాలలో 74వ భారత స్వాతంత్ర దినోత్సవాన్ని జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ రవాణా విద్య గ్రామీణ నీటి సరఫరా విభాగం జిల్లా జల యాజమాన్య సంస్థ గృహ నిర్మాణ సంస్థ డిఆర్డిఏ అటవీ వ్యవసాయ పౌర సరఫరాలు సమగ్ర గిరిజనుల అభివృద్ధి సంస్థ పంచాయతీరాజ్ శాఖలు తమ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసే శకటాలను ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రథమ స్థానం దక్కించుకోగా పౌర సరఫరాల శాఖ శకటం ద్వితీయ స్థానాన్ని ఐటీడీఏ శకటం తృతీయ స్థానాన్ని డిఆర్డిఏ శకటం కన్సొలేషన్ బహుమతులను గెలుచుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ క్రాంతి పదం కింద జిల్లాలోని 2322 సంఘాలకు బ్యాంక్ లింకేజీ క్రింద 92,01,31,000 రూపాయల బ్యాంకు చెక్ను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొడాలి నాని లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై 2 ట్రాక్టర్లను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యాశాఖ మరియు జిల్లా పౌర సంబంధాల అధికారి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆద్యంతం తెలికించారు. ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథి అయినటువంటి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు గౌరవనీయులు అయన్ పేరును వదిలేమన్నారు ముగ్గురిని మాకు. ఈరోజు లైకా అనే ఈనాడు ముఖ్యమంత్రి గారైనటువంటి కొడాలి వెంకటేశ్వర శ్రీ వెంకటేశ్వరరావు గారికి పుష్పగుచ్చాన్ని అందిస్తున్నది. వారు లైకా ఇన్ఛార్జ్ లైకా నమస్కారం రక్షణ చేసుకుంటూ అదే మానవ సేవే మాధవ సేవ అనే విధంగా ఈరోజు వారు ఆ ప్రదర్శన జరుగుతున్నది. వారి ఆరోగ్య శాఖ నుంచి రవాణా శాఖ నిరంతరం ఎంతో సేవపడుతోంది. వారందరికీ మరొకసారి నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రవాణా శాఖలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అధికారులకి అందరికి వారందరికీ నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. స్వతంత్ర సమర యోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి వారు గౌరవ భారతాన్ని సాకారం చేయాలని కోరుతున్నాను. స్వతంత్రం సాధించి 74